ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ మున్ లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ప్రస్తుతం ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల శ్రీవారి దర్శనాలకి రావాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరికీ కూడా ఒక ముఖ్య గమనికండి అది ఏంటి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల శ్రీవారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా మీ ప్రయాణాన్ని జనవరి పదకొండవ తేదీ తరువాతకి వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకని అంటే మనకి జనవరి రెండవ తారీఖు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రెండో తేదీ నుండి పదకొండవ తేదీ వరకు ఈ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తున్నారండి అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి రోజుకు నలభై ఐదు వేల టోకెన్స్ చొప్పున ఈ పది రోజులకు కలిపి నాలుగు లక్షల యాభై వేల ఎస్ఎస్టి టోకెన్స్ ని ఆఫ్లైన్ లో ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది అని టీటీడీ వారు గతంలోనే మనకి తెలియచేస్తున్నారండి టిటిడి వారు తెలియచేసిన విధంగానే ఈ పది రోజులకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ని జనవరి ఒకటవ తేదీ తెల్లవారు జామున మూడు గంటలకి తిరుపతిలో తొమ్మిది ప్రదేశాల్లో కౌంటర్స్ ఏర్పాటు చేసి ఆ కౌంటర్స్ ద్వారా ఇవ్వడం ప్రారంభించారండి ప్రారంభించిన తరువాత నాన్ స్టాప్ గా ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉన్న ఈ పది రోజులకు సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఆఫ్ ఆఫ్లైన్ లో ఇస్తూనే ఉన్నారు ఇలా ఇస్తూ ఉన్న క్రమంలో ఈ రోజు ఉదయం కి జనవరి పదకొండవ తేదీ వరకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం జరిగిందండి అంటే ఈ రోజు ఉదయంకి జనవరి పదకొండవ తేదీ వరకు సంబంధించిన ఆఫ్ లైన్ టోకెన్స్ అనేవి కోటా కంప్లీట్ గా పూర్తయిపోవడం జరిగింది అంటే ఈ రోజు నుంచి జనవరి పదకొండవ తేదీ వరకు ఇంకా ఆఫ్లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇవ్వరండి కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల శ్రీవారి దర్శనాలకు రావాలి అనుకునే భక్తులు మీ ప్రయాణాన్ని జనవరి పదకొండవ తేదీ తరువాతకి పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను తిరిగి జనవరి పన్నెండవ తేదీ నుండి గతంలో ఉన్న విధంగానే ఏ రోజుకు సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ని ఆ రోజే జనవరి పన్నెండవ తేదీ నుండి ఇవ్వడం ప్రారంభిస్తారండి ఆఫ్ లో దీనికి సంబంధించి ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్న కౌంటర్స్ వద్ద ఒక నోటీస్ కూడా టీటీడీ వారు అంటించడం జరిగింది ఆ నోటీసును కూడా ఒకసారి చదివి వివరించే ప్రయత్నం చేస్తానండి భక్తులకు గమనిక వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై మూడవ తేదీ వరకు జారీ ముగిసినది తదుపరి టోకెన్లు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై మూడున శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ మరియు సెకండెన్సీ నందు జారీ చేయబడును భక్తులు టీటీడీ వారికి సహకరించాలి భక్తులు గమనించగలరు శ్రీవారి దర్శనం టోకెన్లు లేని ఎడల పదకొండు ఒకటి రెండు వేల ఇరవై మూడవ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనముకు అనుమతించబడదు అంటే వైకుంఠ ద్వార దర్శనం ఉన్నటువంటి జనవరి పదకొండవ తేదీ వరకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఈ రోజు ఉదయం అయిపోవడం జరిగిందండి జనవరి పదకొండవ తేదీ వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తుల్ని తిరుమల శ్రీవారి దర్శనాలకు అనుమతించబడదు కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు తిరిగి జనవరి పన్నెండవ తేదీ నుండి గతంలో ఇస్తున్న విధంగానే ఏ రోజుకు సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఆ రోజు తిరుపతిలోని మూడు ప్రదేశాల్లో ఒకటి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ మూడు రైల్వే స్టేషన్ వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో రెండవ సత్రం వద్ద ఈ మూడు ప్రదేశాల్లో గతంలో లాగే ఏ రోజుకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఆ రోజే ఇస్తారండి ఇది జనవరి పన్నెండవ తేదీ నుండి తిరిగి ప్రారంభించడం జరుగుతుంది మీరు జనవరి పన్నెండవ తేదీ నుండి అదే రోజు తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని అదే రోజు తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనాలను కూడా చేసుకోవచ్చండి కాబట్టి ఈ మూడు రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి జనవరి పదకొండవ తేదీ వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనాలకు రాకుండా మీ ప్రయాణాన్ని జనవరి పదకొండవ తేదీ తరువాతకు వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే జనవరి పన్నెండవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ వరకు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు ఉదయం పది గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే శ్రీవారి భక్తులు జనవరి నెలలో కావచ్చు ఫిబ్రవరి నెలలో కావచ్చు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే జనవరి పన్నెండవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సంబంధించిన తిరుమల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఎల్లుండి ఉదయం పది గంటలకి అనగా మంగళవారం రోజు ఉదయం పది గంటలకి రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే శ్రీవారి భక్తులు జనవరిలో కావచ్చు ఫిబ్రవరిలో కావచ్చు తిరుమల అకామిడేషన్ ని చేసుకోవాలి అనుకుంటునారో ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను ఈ రోజు నుంచి జనవరి పదకొండవ తేదీ వరకు ఆఫ్లైన్లో లో టోకెన్స్ అనేవి ఇవ్వరండి ఎందుకని అంటే ఈ రోజు ఉదయంకి పదకొండవ తేదీ వరకు సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి పదకొండవ తేదీ వరకు ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఆఫ్ లైన్ లో ఇవ్వరు అలాగే జనవరి పదకొండవ తేదీ వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తుల్ని తిరుమల శ్రీవారి దర్శనాలకు కూడా అనుమతించరు కాబట్టి ఎలాంటి దర్శనం టికెట్సు లేనటువంటి భక్తులు మీ ప్రయాణాన్ని జనవరి పదకొండవ తేదీ తరువాతకు వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా ఈ రోజు నుంచి జనవరి పదకొండవ తేదీ వరకు భక్తులు తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్